హలో హలో అండి, క్షీరసాగర మధురం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? యుగేందర్ గారు. ఓకే, యుగేందర్ గారు ఎక్కడ నుండి? ఇప్పుడైతే ముంబై అన్నా, యాక్చువల్లీ హైదరాబాద్ లో ఉంటాడు. ముంబైలో జాబ్ వస్తే ముంబైకి వచ్చాను. ఏం జాబ్ చేస్తున్నారు ముంబైలో యుగేందర్ గారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. ఓకే, ఆఫీసర్ అన్నారు, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. చెప్పండి అయ్యగారు. ఇప్పుడు మనం క్రిస్టియన్ గా ఉంటున్నాం కాబట్టి ఇది అడుగు మందని మీరు వినే ఉంటారు కదా అయ్యగారు. ఇప్పుడు అడుగు మందు ఇప్పుడు మనలో గాని ఇప్పుడు క్రైస్తవ విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరిలో అయినా ఉంటే క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? జనరల్ గా దాన్ని కక్కించాలి, దానికి కక్కించాలి కదా, కక్కించాలి బాబా. అది ఆయుర్వేదం, ఆయుర్వేదంలో ఈ చెట్ల పసర్లను మనిషి యొక్క స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు వాడుకోవాలి అనే సంగతి ఎప్పుడైతే వైద్యులు పరిశోధకులు తెలుసుకున్నారో, ఈ చెట్ల పసర్లలో కొన్ని ఇలాగ మనిషిని వశపరచుకునేవి కూడా ఉన్నాయి అనేది కూడా అప్పుడే కనిపెట్టారు. గనక మనిషిని బాగు చేద్దాం, ఆరోగ్యాలు మరి వారికి స్వస్థత ఇద్దాం, ఆరోగ్యాలు బాగు చేద్దాం అనే ఉద్దేశంతో చేసిన పరిశోధనలో ఇది కూడా బయటపడింది. కొన్ని రకాల పసర్లు వాళ్ళ కడుపులో పడితే మనం చెప్పిన మాట వింటున్నాడు అనేది వాళ్ళు పాతకాలంలో తెలుసుకున్నారు, అదే వ్యాపారంగా కొంతమంది పెట్టుకున్నారు. కనుక ఈ వశీకరణ అనేది మంత్రతంత్రాల ద్వారా కూడా జరుగుతుంది, కొన్ని చెట్టు పసర్ల ద్వారా కూడా చేస్తారు. చెట్టు పసర్ల ద్వారా దాన్ని కడుపులోకి పంపించినప్పుడు ఎవరైతే పెట్టారో వాళ్ళకు వాళ్ళు వశమైపోతారు అన్నమాట. దాన్ని కక్కించాలి. ఈ కక్కించే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు మంత్రగాళ్ళు కాదు, మంత్రగాళ్ళు కాదు, దయ్యాల పూజలు కాదు. ఏం లేదు, ఏం లేదు, మంత్రాలు లేదు, ఏం లేదు. నోట్లో ఇంత పసరు పోస్తారు, అది లోపలికి వెళ్ళిన తర్వాత వాంతికి వస్తుంది. కొన్నిసార్లు వాంతి ద్వారా మందు బయట పడిపోతుంది, కొన్నిసార్లు మోషన్ ద్వారా కూడా వెళ్ళిపోతుంది. అదే మంత్రాలేం కాదు, కక్కించాల్సిందే. హలో, ఒక మాట చెప్పండి. మన సికింద్రాబాద్ అల్వాల్లో దైవజనుడు క్రీస్తురాజు గారని ఒక దైవ సేవకులు ఉన్నారు, వారు ప్రత్యేకంగా డెలివరెన్స్ మినిస్ట్రీ, అనేక వేల మంది వారి ద్వారా రక్షణ పొందుతున్నారు, పొందారు. వారు అద్భుతంగా దేవుని చేత వాడబడుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే ఈ వశీకరణ మందులు ఏమన్నా లోపల పెట్టారా, కడుపులో ఉందా లేదా చూసి ప్రార్థన చేసి నాడి పట్టుకొని చెప్తారు. అవసరమైతే ఎలా కక్కించాలో కూడా వారే చెప్తారు. పాస్టర్ గారే కనుక ప్రార్థనే చేస్తారు కనుక మీకేమీ భయపడాల్సిన అవసరం లేదు. అల్వాల్కి వెళ్ళిపోండి, అల్వాల్కి వెళ్ళిపోయి క్రీస్తురాజు గారు, లేకపోతే మీకు కావాలంటే మీరు తర్వాత నన్ను సంప్రదిస్తే మీకు అడ్రస్, ఫోన్ నెంబర్ అది నేనే గైడెన్స్ ఇస్తాను. నేను చాలామందిని వారి దగ్గర పంపించాను, అందరూ స్వస్థత పొంది వచ్చారు. ఆయన లేదు, ఆయన కడుపులోకి మందు కూడా ఇస్తారు. అదే పసరే, ఇంకేం లేదు, మందుకు విరుగుడు అన్నమాట. ఆయుర్వేద వైద్యుడు ఆయన. ప్రార్థన చేసి ఆ పసరుని ఇస్తారు. తాగితే కొన్నిసార్లు మోషన్లోకి వెళ్ళిపోతుంది, కొన్నిసార్లు వాంతిలో వెళ్ళిపోతుంది. తర్వాత మీరు నాకు కాల్ చేయండి, నేను మీకు గైడెన్స్ ఇస్తాను. వెల్కమ్ వెల్కమ్.